ఇటు జగిత్యాల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా తెరాస విజయకేతనం ఎగరేసింది. దాదాపు 48 స్థానాలలో 30 స్థానాలను తెరాస, 7 కాంగ్రెస్, 7 స్వతంత్రులు, 3 భాజపా, దాంతోపాటు 1 ఎంఐఎం కూడా గెలిచినట్లుగా తాజా అప్డేట్ అందుతుంది. ఇటు పరకాల మున్సిపాలిటీని మాత్రం తెరాస కైవసం చేసుకుంది. అత్యధిక వార్డులలో కూడా గులాబీ పార్టీ గెలుపొందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో తెరాస ఏకపక్ష విజయం అయితే సాధించింది. కొత్తపల్లి 12 వార్డులలో 11 తెరాస, 1 కాంగ్రెస్ కూడా విజయం సాధించింది. ఇటు హుస్నాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలలో కూడా కాంగ్రెస్ గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. హుస్నాబాద్ లో 9 స్థానాలకు గాను 4 స్థానాలు కాంగ్రెస్, 3 తెరాస భాజపా, ఇతరు చెరో స్థానాన్ని కూడా ఏదైతే విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. ఇక నారాయణఖేడ్ మున్సిపాలిటీ మెజార్టీ స్థానాలలో కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. 15 వార్డులలో 8 కాంగ్రెస్, 7 తెరాస కైవసం చేసుకుంది. ఇటు డోర్నకల్ మున్సిపాలిటీలో ఏకపక్షంగా కూడా గెలుచుకుంది తెరాస. డోర్నకల్లో 15 వార్డులలో దాదాపుగా 11 తెరాస, 1 కాంగ్రెస్, 3 ఇతరులు గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటు మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో తెరాస కైవసం చేసుకుంది. 15 వార్డులు ఉంటే దాంట్లో 10 తెరాస, 4 భాజపా, 1 కాంగ్రెస్ గెలుపొందినట్లుగా తాజా అప్డేట్ అందుతుంది. మరోవైపు కూడా ధర్మపురి మున్సిపాలిటీ మాత్రం తెరాస కైవసం అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 15 వార్డులలో 8 తెరాస, 7 కాంగ్రెస్. ఇక్కడ మాత్రం ఒక ఏదైతే ధర్మపురికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ తెరాస నువ్వా నేనన్నట్లుగా కూడా హోరాహోరీ పోరు అయితే కొనసాగింది. చివరికి మాత్రం ఏదైతే 8 తెరాస, 7 కాంగ్రెస్తో గెలుపొందింది. ఇక ఇటు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుంది. సదాశివపేటలో 26-13 తెరాస, 9 కాంగ్రెస్, 2 ఎంఐఎం, 1 భాజపా, 1 ఇతరులు గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక కొడంగల్ మున్సిపాలిటీ మాత్రం తెరాస కైవసం అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మేటపల్లి మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుంది. కోరుట్ల మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకున్నది తెరాస. ఎందుకంటే దాదాపుగా కోరుట్లలో దాదాపుగా 33 వార్డులు ఉంటే దీంట్లో తెరాస 21 స్థానాలు, 2 కాంగ్రెస్, 5 బీజేపీ, 2 ఎంఐఎం, 3 ఇతరులు కూడా గెలుపొందినట్లుగా తెలుస్తుంది. ఇక మనం వరంగల్కు విషయానికి వెళ్తే ఇటు వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుంది. నర్సంపేటలో 24 వార్డులలో 16 తెరాస, 6 కాంగ్రెస్, 2 ఇతరులు కూడా విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మంచిర్యాల తీసుకున్నట్లయితే మంచిర్యాల కేతంపల్లి మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డులు ఉంటే 19 తెరాస, 1 కాంగ్రెస్, 2 ఇతరులు ఏదైతే గెలుపొందారు. ఇటు కొత్తగూడెం మున్సిపాలిటీలో ఆధిక్యంలో తెరాస ఉంది. కొత్తగూడెంలో మొత్తం 15 తెరాస, 6 సిపిఐ, 1 కాంగ్రెస్, 1 ఇతరులు కూడా గెలుపొందినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు వరంగల్ గ్రామీణ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ మాత్రం ఇటు తెరాస కైవసం చేసుకుంది. 16 వార్డులలో 12 తెరాస, 3 కాంగ్రెస్, 1 భాజపా గెలిచినట్లుగా తెలుస్తుంది. ఇక వెంలవాడ మున్సిపాలిటీలలో తెరాస మాత్రం ఏకపక్ష విజయం ఖాయమైంది. ఇక్కడ మొత్తం ఏదైతే 16 వార్డులలో 15 కూడా తెరాస కైవసం చేసుకుంది. ఇటు వనపర్తి జిల్లా అమరచింతలో కూడా విచిత్ర పరిస్థితి. ప్రధానంగా ప్రధాన పార్టీల కంటే మేజర్ స్థానాలలో కూడా ఇతరులు గెలుపొందిన పరిస్థితి చూస్తున్నాం. ఇక ఇటు నిజామాబాద్ ఆర్మూర్ మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 36 వార్డులలో దాదాపుగా కూడా ఇక్కడ 23 తెరాస, దాంతోపాటుగా 6 భాజపా, 6 ఇతరులు, కాంగ్రెస్ 1, ఎంఐఎం 1గా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ భవన్లో సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి. ఇటు పురపూరులో కారు జోరుతో నేతలు కార్యకర్తలు భారీగా పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం లైవ్లో. ఇటు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. మెజార్టీ స్థానాలు గెలుచుకున్నందుకన మేయర్ చైర్పర్సన్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఇప్పుడే కేటీఆర్ దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీ కార్యాలయంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఎక్స్ అఫిషియో ఓటు వినియోగంపై కూడా వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటు మరోవైపు ఇక వనపర్తి జిల్లా పెంబూరు మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ 12 వార్డులు ఉంటే 7 తెరాస, దాంతోపాటుగా కాంగ్రెస్ 4, 1 భాజపా. ఇటు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో తెరాస కైవసం అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే జమ్మికుంటలో 30 వార్డులలో 22 తెరాస, 3 కాంగ్రెస్, 5 ఇతరులు గెలుపొందారు. ఇటు మేడ్చల్ జిల్లా తూమకుంట మున్సిపాలిటీలో తెరాస కైవసం చేసుకుందనుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి మాత్రం 12 వార్డులు ఉంటే 9 తెరాస, దాంతోపాటుగా ఇటు ఏదైతే 2 కాంగ్రెస్, 1 ఇతరులు గెలుపొందారు. ఇటు జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం అయితే 12 వార్డులు ఉన్నాయి. దీంట్లో 9 తెరాస, 1 కాంగ్రెస్, 1 బీజేపీ గెలుపొందింది. అయితే చొప్పదండిలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇటు తెరాస తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 12 వార్డులు ఉంటే దీంట్లో 9 తెరాస,
దాంతోపాటుగా రెండు కాంగ్రెస్, రెండు భాజపా, ఒకటి ఇతరులు గెలుపొందారు. ఇక వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో తెరాస కైవసం చేసుకుంది. ఎందుకంటే అక్కడ 10 వార్డులలో 6 కూడా తెరాస తన ఖాతాలో వేసుకుంది, 4 బీజేపీ కైవసం చేసుకుంది. ఇక యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కాంగ్రెస్ ఆధిక్యం చూపెడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ 5 గెలుచుకుంది, 3 తెరాస, 3 ఇతరులు, 1 సిపిఐ. ఇక గద్వాల జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం అయినట్లుగా తెలుస్తుంది. వడ్డపల్లిలో 10 వార్డులు ఉన్నాయి, ఇక్కడ 8 కాంగ్రెస్, 1 తెరాసగా చెప్పుకోవచ్చు. అలంపూర్లో మున్సిపాలిటీ తెరాస కైవసం చేసుకుంటుంది. ఇక్కడ 10 వార్డులలో 7 తెరాస, 2 కాంగ్రెస్, 1 ఇతరులు. ఇక ఇటు మహబూబాబాద్ జిల్లా మర్రిపేడ పురపాలక మొత్తం కూడా తెరాస కైవసమైంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం 15 వార్డులు ఉన్నాయి, 15 వార్డులలో కూడా ఏకపక్షంగా కూడా ఇక్కడ విజయం సాధించింది. ఇటు వర్ధన్నపేట కూడా మనం చూసుకున్నాం, ఏదైతే 12 వార్డులలో 8 స్థానాలను కూడా గెలుపొందింది. 2 వార్డులలో కాంగ్రెస్, ఇటు మరోవైపు భాజపా కానీ స్వతంత్ర అభ్యర్థి చెరోస్థానం కూడా గెలుచుకున్నారు. ఇక మున్సిపల్ ఫలితాలలో కారు జోరైతే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలలో తెరాస దూసుకుపోతుంది. అనేక మున్సిపాలిటీలో కూడా తెరాస తన విజయకేతనం ఎగరేస్తుంది. అయితే మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వెళ్దాం. సత్తుపల్లి మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. చైర్మన్ పదవి కోసం అవసరమైన స్థానాలను గులాబీ గెలుచుకుంది. ఇక్కడ మొత్తం మాత్రం 1, 7, 10, 13, 16, 19, 22 వార్డులలో మాత్రం తెరాస విజయ దూదుంబి విజయ బేరి ముగించింది. ఇక్కడ ఇటు మరోవైపు సూర్యాపేట జిల్లా నేడేరు జిల్లాలో 1వ వార్డు ఏదైతే కాంగ్రెస్ గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటు నల్గొండ జిల్లా దేవరకొండలో 10, 16 వార్డులలో తెరాస గెలుచుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక మనం మొత్తంగా చూస్తున్నాం. అయితే ఇటు మరోవైపు కూడా నల్గొండ జిల్లా మిర్యాల కూడా మున్సిపాలిటీ అధికారుల అలసత్వం బయటపడింది. కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో అభ్యర్థులలో ఆందోళన మొదలైంది. ఇటు మీడియాను సైతం ఫలితాల సమాచారం అందించడం లేదు. ఎందుకనే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, అక్కడ అలసత్వానికి ప్రధాన కారణం ఏంటి? రంజిత్, నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ మిర్యాలగూడ అయితే మున్సిపాలిటీ పోలింగ్ అయితే ఎన్నికల ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మొదటి రౌండ్ ఫలితాలు పూర్తి కాకపోవడంతో పాటు ఇటు అభ్యర్థులతో పాటు ఇటు మీడియా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటూ కూడా మున్సిపాలిటీ సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. పోలింగ్ అయితే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియలో మందకొడిగా కొనసాగుతూ పాటు ప్రధానంగా అభ్యర్థులు ఇప్పటికే అన్ని మున్సిపాలిటీ ప్రాంతాలలో కూడా 2 రౌండ్లు పూర్తి చేసుకొని చైర్మన్ అభ్యర్థుల కైవసం చేసుకోకపోతే మాత్రం నల్గొండ మిర్యాల కూడా సంబంధించిన మున్సిపాలిటీలు మాత్రం కూడా ఇప్పటివరకు కూడా మొదటి రౌండ్ పూర్తిగా పరిస్థితి నెలకొన్నది. ఇంకా 2 నల్గొండ మిర్యాలగూడలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానమైన మున్సిపాలిటీ కేంద్రాలు నల్గొండ 48 వార్డులు, మిర్యాలగూడ 48 వార్డులు, సూర్యాపేట 48 వార్డు ఉన్నప్పటికీ మాత్రం అన్ని ప్రాంతాలలో 2 రౌండ్లు పూర్తి చేసుకొని ఏ పార్టీ చూసుకోపోతున్నా మాత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మాత్రం కూడా కౌంటింగ్ ప్రక్రియ చాలా మందకొడిగా కొనసాగుతున్నారు. అధికారుల అలసత్వం ధోరణి అవుతున్నట్టు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు చేస్తున్నారు. ఇప్పటికీ మధ్యాహ్నం ఒకటి కావస్తున్నప్పటికీ మాత్రం మొదటి రౌండ్ ఫలితాలు వెలువడంతో పాటు కూడా 2 రౌండ్లు, 3 రౌండ్లు ఫలితాలు వెలువడే వరకు సాయంత్రం అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా వివిధ పార్టీ సంబంధించిన నేతలు కూడా మున్సిపాలిటీ సంబంధించిన అధికారుల పైన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా అయితే మున్సిపాలిటీ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థుల విజయాపజయాలను కూడా త్వరగా ఏదైతే సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులతో పాటు మీడియా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రంజిత్. అయితే రాంబాబు, మనం ముఖ్యంగా చూడొచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఏదైతే ఇటు పార్టీలకు సంబంధించి విజయ దూదుంబి మోగిస్తున్నాయి. ఎందుకు అక్కడ ఇప్పటి వరకు కూడా మీడియాకు కూడా సమాచారాన్ని అందించకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మున్సిపల్ సంబంధించిన ఉన్న అధికారుల అలసత్వంతో పాటు కూడా ఎక్కడైతే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైన ప్రాంతాల్లో ముందుగా అన్ని ఒక బ్యాలెట్ సంబంధించిన బ్యాలెట్ పేపర్లని పార్టీల వారీగా వేరువేరు చేయకుండా ముందుగా బ్యాండర్ కట్టిన అనంతరం కూడా తర్వాత కూడా పార్టీల వారీగా వేరు చేయడం తదుపరి ప్రక్రియ కూడా ఏ పార్టీకి అని వచ్చి కౌంట్ చేయడం ఒక్కొక్క బాక్స్ బ్యాలెట్ పత్రాలను కూడా 3-3 సార్లు చేయడం వల్ల కూడా ఒక కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఏ బాక్స్ బ్యాలెట్ బాక్స్ నుంచి ఒక బ్యాలెట్ పత్రాలను కూడా కింద అయితే తేలిక పోసిన అనంతరం కూడా పార్టీల వారిగా వేరు చేస్తే మాత్రం కూడా త్వరగా సమాచారం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మాత్రం మిర్యాల కూడా నల్గొండ మున్సిపాలిటీలో మాత్రం కూడా ఒక్కొక్క సంబంధించిన పార్టీ సంబంధించిన 3 విధాలుగా వేరు చేయడం ద్వారానే అలసత ఇప్పటికైనా అధికారులు త్వరగా అయితే మొత్తం కౌంటింగ్ ని మొత్తం త్వరగా పూర్తి చేసి సాయంత్రం మధ్యాహ్నం 3 లోపల కూడా ఫలిత విడుదల చేయాలంటూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆదాయం చేస్తున్నారు రంజిత్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. రైట్, ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం
రైట్. మొత్తంగా మాత్రం మనం చూస్తున్నాం ఇటు మున్సిపల్ తెలంగాణ మున్సిపల్లలో అన్ని జిల్లాల్లో కూడా మెజారిటీ మున్సిపల్ ఎన్నికలను తెరాస ఖాతాలోనే చేసుకుంటున్నాయి. ఇటు పుర ఎన్నికలలో గులాబీ ప్రభంజనం అయితే ఇంకా కొనసాగుస్తుంది. తెలంగాణ భవన్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే తమ యొక్క ఆనందాన్ని మాత్రం ఆనంద ఉత్సవాలలో మునిగి తేలుతున్నట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళివాడుతున్న పురపాలక ఎన్నికలలో తెరాస తమ యొక్క విజయాన్ని మాత్రం మోగిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలలో కారు జోరైతే దూసుకెళ్తుంది. అయితే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలలో తెరాస మెజారిటీ కూడా కొనసాగుతుంది. ఇక తెలంగాణ భవన్లో కూడా గులాబీ సంబరాలలో మునిగిపోతున్నాయి. ఇక మొత్తంగా మాత్రం మున్సిపాలిటీ ఎన్నికలలో మాత్రం తమ యొక్క విజయాన్ని స్పష్టమైన మెజార్తో కనిపిస్తున్నాయి.